సోని మనసు దయచేయు నీ వంటి సాక్షిగా

ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం మీకు వందనాలు తెలియచేస్తున్నాను దేవుని మహాకృపలో దేవుడు ఇలాంటి ఈ వైరస్ విస్తరిస్తున్నటువంటి సమయాల్లో కూడా మనల్ని భద్రపరుస్తూ కాపాడుతూ సజీవుల లెక్కలో ఉంచినందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మనము ఒకవైపు జాగ్రత్తలు తీసుకుంటూ మరోవైపు మరి వ్యాధు వ్యాధిగ్రస్తుల కొరకు మరి ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న బిడ్డల కొరకు వారి కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వార మైంట్నాం మనం చేయగలిగిన సహాయాన్ని కూడా మనం చేయవలసినటువంటి వార మైంట్నాం దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండునగాక డైలీ డిలైట్ అనే ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు కదా మేము నమ్ముతున్నాం మీరు ఇతరులకు కూడా పరిచయం చేసి మరి ఈ యొక్క మరి పరిచర్యను విస్తరింపచేయాలని ఇంకా టెలివిజన్ ద్వారా వెలువడుతున్న ప్రోగ్రామ్స్ను కూడా మీరు బలపరచాలని ఇతర కార్యక్రమాలను కూడా ఆదివారపు మరి ఆన్లైన్ ఆరాధన మరి మనము ఆలయంలో కూడుకోలేకపోతున్నాం కనుక మరి ఈ ఆదివారం కమింగ్ సండే మనకి ప్రభువు మల్ల కూడా ఉంటుంది కనుక ఎవ్రీ సండే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మన రెగ్యులర్ చర్చ్ టైమింగ్స్లోనే మన ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది కనుక ఇప్పటి నుండే మీరు ప్రార్థనాపూర్వకంగా ప్రిపేర్ అవ్వాలని ప్రభు నామనం మనవి చేస్తున్నాను పిల్లరా మనము నిన్నటి నుండి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన పరిచర్యలను గురించి మనము దేవుని యొక్క వాక్యము మనకేమి నేర్పిస్తుందో మరి నేర్చుకుంటూ బలం పొందడానికి ఆయన అనుగ్రహించే కృపలను మనం అనుభవించడానికి మనం మొదలుపెట్టాం యేసుక్రీస్తు ప్రభువారు మరి పరిశుద్ధాత్మదేవుని వరముగాను ఆయనను మనకు సహాయకరంగా ఉండడానికి నేను పంపిస్తున్నాను నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తారు ఆయన వచ్చి ఆయన మీ మధ్య ఉంటారు అని ప్రభు వాగ్దానం చేశారు కనుక ఆ వాగ్దానాన్ని గురించి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది మీరు అపోసల కార్యాలు ఒకటవ అధ్యాయం మీరు చూసినట్లయితే అపోసల కార్యాలు ఒకటవ అధ్యాయం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిని తిరిగి లేచి సమాధిని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన నలభై దినాలు ఆయన వివిధ రకాలైనటువంటి వారికి కనబడుతూ అనేక పర్యాయములు తన శిష్యులకు కనబడుతూ వారిని స్ట్రధం చేస్తూ వారిని వారి విశ్వాసాన్ని బలపరుస్తూ వారిని ఏ ప్రణాళిక అయితే వారికి అప్పగింపబడ్డదో ఏ బూదిగంత సువార్త అయితే వారికి అప్పగింపబడ్డదో ఆ పరిచర్యలో వారిని బలపరుస్తూ ఈ పరిచర్యని మీరు జరిగించాలి ఇలాగూ మీరు వెళ్ళాలి ఇలాగూ మీరు కార్యాలు జరిగించాలని వారిని స్థిరపరుస్తూ బలపరుస్తూ పరిచర్యని అప్పగిస్తూ ఆయన చెప్పినటువంటి మాటల్లో శ్రేష్టమైనటువంటి మాట ఏమిటి అంటే అపోసల కార్యాలు ఒకటవ అధ్యాయము ఐదవ వచనలో మనం చూసినట్లయితే ప్రియులరా లేక నాలుగో వచ్చినంలో వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞంపై మీరు ఎరుషులేము నుండి వెళ్ళక గమనించండి మీరు ఎరుషులేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందదరన్ను చూసారండి కనుక మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు ఇది తండ్రి వలన మీకు అనుగ్రహింపబడిన వాగ్దానము ఈ వాగ్దానాన్ని గురించి నేను ఇంతకుముందే నేను మీతో చెప్పాను అని ప్రభువు తన యొక్క వాగ్దానాన్ని గురించి పరిశుద్ధాత్మదేవుని యొక్క రాకను గురించి పరిశుద్ధాత్మదేవుడు ఎలాగైతే శిష్యులకు సహాయకరంగా వారితో ఉండి వారిలో ఉండి తన పనిని తన సేవను జరిగిస్తాడో హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు అదే మాటను ఇంకా మనం కిందకొచ్చి ఏడవ వచనంలో మీరు చూసినట్లయితే ప్రియురా ఆయన అంటున్నాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు గనుక మీరు ఎరుషులేములోను యోదయ సమరయ దేశములన్నంతటను బూదిగంతముల మట్టుకును వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను కనుక మీరు నా కొరకు సాక్షులై ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు మరి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు మీరు బలము పొందుతారు మీరు అనేక రీతులుగా మరి దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటారు ఆయన మీతో ఉంటాడు కనుక మీలో ఉంటాడు గనక మీరు నా కొరకు సాక్షులుగా ఉండి నన్ను గురించి మాట్లాడతారు నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు నా పునరుద్ధానాన్ని గురించి మీరు ఖచ్చితమైన ప్రకటన చేస్తారు నా సిలువ మరణాన్ని గురించి మనుషులకు కలిగే పాపక్షమాపణను గురించి ఎరుషులేంలోనే కాదు యోదయ సమరయ దేశములందంతటా అలాగే బూదిగంతాల మట్టుకు ప్రపంచమంతా కూడా మీరు వెళ్ళేశార్తను ప్రకటిస్తారు ఇది నా ఆజ్ఞ ఇంతకుముందు నేను మీతో చెప్పాను అని ప్రోవేణేశు క్రీస్తు వారు వారిని మళ్ళొకసారి జ్ఞాపం చేస్తున్నాడు ఆ తర్వాత పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మదేవుని యొక్క ఆ బాప్తిస్మము అభిషేకము ఆ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఆ కదిలింపు కలిగినప్పుడు ప్రియులరా మనుషులందరూ కూడా ఎరుస్లేం పట్నంలో ఆశ్చర్యపడుతున్నారు ఇదేంటిది ఇదంతా వింతగా ఉంది ఏంటి ఇదంతా కూడా చాలా గందరగోళంగా ఉంది ఏంటి వీళ్ళందరూ కూడా మన భాషల్లో మాట్లాడుతున్నారు అన్య భాషల్లో మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోతూ ఉంటున్నాడు పేతురు వారి మధ్య లేచి ఆయన యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏదైతే ప్రవచనం చేశాడో ఏదైతే వాగ్దానం చేశాడో పితరుల దినముల నుండి ప్రవక్తల దినముల నుండి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం గురించి ఆయన మాట్లాడుతున్నాడు ప్రియులరా అపోసుల కార్యాలు మీరు రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చూడండి బుక్ ఆఫ్ యాక్ట్స్ సెకండ్ చాప్టర్ ఓ సెవెంటీన్ అంత్య దినములు ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించదరు మీ యవనులు దర్శనములను కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసు మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు కనుక ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరుగుతాయి ప్రభువు నామం బట్టి ప్రార్థన చేసేవాళ్ళు రక్షింపబడతారు ఇలాగు యోవేలు ఏదైతే ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఆయన చెప్పింది ఇప్పుడు నెరవేర్చబడింది మీ మధ్య మీ మధ్య నెరవేర్చబడింది ఆ నెరవేర్పును మీరు చూస్తున్నారు కనుక వీళ్ళు మద్యముతోనైనాను లేక మరో రీతిగానైనాను ఇక్కడ ఏది కూడా చేయడం లేదు కానీ దేవుని యొక్క కార్యం ఇదని మరి పేతృభక్తుడు సెలవిస్తున్నాడు నిన్నటి తిన్నా అన్న ప్రియులరా మనము పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాదు ఆయన ఒక వ్యక్తి ఆయనకు కూడా అభిప్రాయాలు ఉన్నాయి ఆయనకు కూడా పరిచర్య ఉన్నది ఆయనకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి ఆయనకు కూడా మరి ఆయన ఇష్టం ఉన్నది ఆయనకి చిత్తం ఉన్నది ఆయన ఇష్టానుసారంగా తన పనిని తన చిత్తానుసారంగా తన కార్యమును జరిగించేవాడని నిన్నదిన మనం జ్ఞాపం చేసుకున్నాం ఆయన వ్యక్తి అయితే బలమైనటువంటి శక్తి కలిగిన వ్యక్తి కనుక ఆయనలో శక్తి ఉన్నది కానీ ఆయన ఒక వ్యక్తి అని జ్ఞాపం చేసుకున్నాం ఆయన ఏం చేస్తాడని చెప్పానండి నేను అటు యోహాన్ యోహాను స్వార్త పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో ఆయన చేసే పరిచర్య ఏమిటి అంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా క్రైస్తవులైన వారికి క్రైస్తవులు కాని వారికి విశ్వాసులైన వారికి విశ్వాసులు కాని వారికి భక్తి పరులైన వారికి భక్తిగా లేని వారికి కూడా ఆయన పరిచర్య చేస్తున్నాడు ఏంటి ఆ పరిచర్య అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే పాపముని గుర్చి నీతిని గుర్చి రాబోయే తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయను కనుక ప్రతి మనిషి యేసు ప్రభు యొక్క ప్రేమను వింటున్నప్పుడు ప్రతి మనిషి టీవీ ద్వారా కరపత్రిక ద్వారా బైబిల్ గ్రంథం చదవడం ద్వారా లేక ఇతరులు తన స్నేహితులు ఎవరైనా ప్రభు బిడ్డలు మాట్లాడడం ద్వారా లేక ఒక ప్రసంగం ద్వారా సభలో కూర్చోవడం ద్వారా ఏదో రీతిగా దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు నీవు పాపివి నీవు పాపములో పుట్టి పాపంలో పెరుగుతున్నావు పాపంలో చనిపోతే పాపము వలన బొచ్చు జీతము నరకము మరణము అని పరిశుద్ధ ఆత్మదేవుడు నీ హృదయము దగ్గరుండి నీవు పాపివి అని నిన్ను ఒప్పిస్తూ ఉంటాడు అలాగే రాబోయేటటువంటి తీర్పు ఒకటి ఉన్నది మనం చేసినటువంటి క్రియలన్నీ కూడా మంచివైనను అవి చెడ్డవైనను తీర్పులోనికి తీసుకొని రాబడునని నువ్వు జ్ఞాపకం చేసుకో అని ప్రసంగి గ్రంథంలో పిల్లరా సలోమను హెచ్చరిక చేశాడు మనుషులు ఒక్కసారే మృతి పొందవలను ఆ తరువాత తీర్పు జరుగును అని దేవుని వాక్యం చెబుతుంది మళ్ళీ మళ్ళీ మనం పుట్టాం మళ్ళీ మళ్ళీ జన్మలు లేవు మళ్ళీ మళ్ళీ మనం మనిషిగానో కుక్కగానో పిల్లిగానో జన్మలెత్తాం ఒకటేసారి జీవితం అది విలువైనది దేవుడు అనుగ్రహించినది నువ్వు ఈ లోకంలో దాన్ని జాగ్రత్తగా వినియోగించాలి అది ప్రభువుకు నువ్వు అప్పగించి ప్రభు సేవ చేసినట్లయితే అభినందన దీవెన పరలోకరాజ్యము స్వాస్థ్యము మనకు కలుగుతుంది ఒకవేళ మనం దాన్ని దుర్వినియోగం చేసి దేవుని మాట వినకుండా ఏసే దగ్గరికి రాకుండా ఆయన స్వరమును వినకుండా త్రోసివేసి లోకంలోనికి వెళ్ళి ఇష్టానుసారంగా బ్రతికి చనిపోతే నిత్యమైనటువంటి నరకాగ్ని ఇది చాలా స్పష్టంగా ఈ సత్యము బైబిల్ గ్రంథంలో చెబుతున్నప్పటికీ చాలామంది ప్రియులరా దేవుని వైపు వచ్చి యేసుప్రభు వారు చెప్పినటువంటి ఆ ఇరుకు మార్గమున ప్రవేశించి పరలోక రాజ్యానికి వెళ్లే బదులు విశాల మార్గమున ఇష్టానుసారమైన మార్గమున వెళ్ళి నాశనానికి వెళ్ళేవారుగా ఉంటున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి ఒప్పిస్తున్నాడు తీర్పును గురించి ఒప్పిస్తున్నాడు అలాగే దేవుడు నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయనలో పాపము లేదు ఆయన యొద్దకు వచ్చివారు తమ పాపమును ఒప్పుకోవాలి అప్పుడు ఆయన వారిని నీతిమంతులుగా చేస్తాడు అప్పుడు మనందరం కూడా నీతిమంతులుగా అవుతాం యేసు ప్రభు వారి యొక్క శిలువ రక్తము ద్వారా ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తము నిబంధన రక్తము ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం ఆ రక్తము ద్వారా మనము కడుగబడి దేవుని రాజ్యంలో పరిశుద్ధులుగా తీర్చి తీర్చిదిద్దబడుతున్నాం చేర్చుకోబడుతున్నాం అంగీకరించబడుతున్నాం ఇదెంత గొప్ప భాగ్యం ఇదెంత గొప్ప ఆఫర్ ఇదెంత గొప్ప ధన్యత దీనిని ప్రతి బిడ్డ కూడా ఉపయోగించుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు పిల్లల సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన జాన్స్ గాస్పుల్ ఫిఫ్టీన్త్ చాప్టర్ వర్స్ ట్వంటీ సిక్స్ దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది తండ్రి యొద్ నుండి నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ నుండి బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును ఈయనను సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ అంటున్నాడు ఆయనలో అసత్యము లేదు ఆయనలో పాపము లేదు ఆయనలో చీకటి లేదు కనుక చీకటిని ప్రేమించేవాడు చీకటి క్రియలను ప్రేమించేవాడు అసత్యాన్ని ప్రేమించి అసత్యములో నడుచుకునేవాడు పిల్లరా పరిశుద్ధాత్మదేవుని కలిగి ఉండలేడు కనుక సత్య స్వరూపి అయిన ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం కూడా సత్యమును గురించిన క్రియలు మనం చేస్తాం మనము యేసుని గురించి ఇస్తాం యేసును గురించి పాడతాం యేసు ప్రభు వారి యొక్క ప్రేమను మనము అనేకులకు తెలియచేస్తాం ఇక్కడ అదే చెబుతున్నాడు దేవుడు నీలో నివాసం ఉండడం మొదలుపెట్టినప్పటి నుండి నువ్వేం చేస్తావంటే యేసుక్రీస్తు ప్రభువునైనా నన్ను ప్రేమిస్తావు నన్ను ఘనపరుస్తావు ద వెరీ ఆఫీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ద సేమ్ పరిశుద్ధాత్మదేవుని యొక్క పరిచర్య ఆయన చేసే పని అదే ఆయన నీలో ఉన్నాడు అంటే నన్ను గురించి పాడడానికి నన్ను గురించి ప్రార్థించడానికి నన్ను మహింపరచడానికి ఆయన నీలో ఉన్నాడు కనుక ఇదేనా యేసుని గురించి మనము ఇస్తున్నామా ఆయనని గురించి పాడుతున్నామా ఆయన నామము అన్ని నామములక పై పైనామము అని మనము గుర్తెరిగామా మనం ఒప్పుకుంటున్నామా ఆయనను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నామా పిల్లరా యోహాను వార్త పదహారవ అధ్యాయం పదమూడవ వచనంలో ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అని ప్రభు చెప్పాడు పదహారవ అధ్యాయం పదమూడవ వచనంలో అయితే ఆయన ఏమంటాడంటే సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమును సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను ఎంత గొప్ప విషయం అండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మన జీవితంలో ఏమైనదంటే ఆయన సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ అని పేరు ఆయనకి ఆయన సత్యమై ఉన్నాడు సత్య స్వరూపి సత్యముతో కూడినటువంటి ఆకారమును చక్కని రూపమును కలిగిన వాడై ఉన్నాడు ఆయన మనలో ఉండి మనల్ని సత్యములోనికి నడిపించడం మాత్రమే కాకుండా సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు మనకు తెలియదు సర్వ ఎలా నడుచుకోవాలో ఆయనే లోపలుండి ఆ యథార్థతను ఆ సత్యమును అసహ్యమైన వాటిని తనంతో కూడిన వాటిని అబద్ధమైన వాటిని దొంగిలించిన వాటిని మనలో ఉంచుకోవడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడ్డు ఎందుకంటే ఆయన సత్య స్వరూపి నీలోనికి వచ్చాడు నీలో ఉన్న అసత్యమంతా నీలో ఉన్నటువంటి దొంగతనమంతా నీలో ఉన్నటువంటి పాపం అంతా నీలో ఉన్న రహస్యమంతా బయటకెళ్ళిపోవాలి జక్క జీవితంలో జరిగిందదే ఎవడైతే యేసు ప్రభువాని తన ఇంట చేర్చుకున్నాడో పిల్లర్ ఆయన ఆత్మలో మార్పు ఆయన మనస్సులో మార్పు ఆయన హృదయములో మార్పు దొంగతనంగా సంపాదించే ప్రతిదీ కూడా సగమాస్తి బిదలకు ఇచ్చేస్తాను ప్రభు నన్యాయంగా తీసుకున్న వాళ్ళకి నూరు నాలుగు గంటలు చెల్లిస్తాను ప్రభు హిస్ లైఫ్ ర్యాడికల్లీ చేంజ్డ్ అతని జీవితం అద్భుతంగా మార్చబడ్డది సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు ఆయన తనంతట తాను ఏమి బోధించడు కానీ దేవుని దగ్గర నుండి ఏమైతే వింటాడో దేవుని దగ్గర నుండి ఆ సమయం కొరకు మనుషులకు అక్కడ లేక ఉన్న పరిస్థితులకు ఏది అవసరమో ఆ సంఘానికి ఏది అవసరమో ఆ ఏది అవసరమో దానిని మరి ఆయన జరిగిస్తాడు ఆయన దాన్ని జరిగిస్తాడు జాన్స్ గాస్పుల్ సిక్స్టీన్ వర్స్ ఫోర్టీన్ పద పద్నాలుగో వచ్చినంలో ఆయన ఏమంటాడంటే ప్రభు అంటున్నాడు మరి ఆయన నా వాటిలో నా జీవితంలో ఉన్న సంగతులు నా జీవితములో ఉన్నటువంటి ప్రణాళికలను తీసుకుని మీకు తెలియచ్చేయను గనుక నన్ను మహిమపరచును భక్తులు ఏసేయని మహిమపరిచారు భక్తులు ఏసేయని ఘనపరిచారు ఎందుకు ఘనపరిచారంటే దేవర్ మూవ్డ్ బై ద హోలీ స్పిరిట్ వెన్ యూ ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ వెన్ యూ ఆర్ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్ వెన్ ఆర్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ యూల్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ లాడ్ జీజస్ క్రైస్ట్ టెన్ టైమ్స్ నీవు ఎరిగిన దానికన్నా బాప్తిజం తీసుకున్న దినము కన్నా మరింకెక్కువగా మరింకెక్కువగా యేసుక్రీస్తు ప్రభు నామమును నువ్వు హెచ్చిస్తూ ఆయనని గురించి సాక్ష్యమిస్తావు ప్రిలరా ఎంత గొప్ప విషయం దేవుని యొక్క వాక్యములో ఆయన పరిచయని గురించి ప్రిలరా ఆయన క్యారెక్టర్ని గురించి మనం చూస్తూ ఉంటున్నాడు కొరిందీలు రాసిన మౌరి మౌరిపత్రిక అధ్యాయం పదకొండవ వచ్చినలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనందరికీ కూడా బిలీవర్స్ అందరికీ కూడా సంఘములో ఆయన వివిధ తలాంతులను వివిధ వరములను స్పిరిచువల్ గిఫ్ట్స్ని మనకి పంచి ఇస్తున్నాడు తన ఇష్టము చెప్పున అకార్డింగ్ టు హిస్ విల్ హీఈస్ డివైనింగ్ అండ్ హీఈస్ గివింగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు ఆల్ ద బిలీవర్స్ ఎంత గొప్ప విషయం కనుక విశ్వాసమైనటువంటి నీవు ప్రభువుని అడగండి ప్రభు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి వాట్ ఈస్ దట్ గిఫ్ట్ దట్ యూ హ్యావ్ గివెన్ టు మీ లెట్ మీ నో లాట్ సో దట్ ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ నీ మహిమ కొరకు నేను మరలా 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 తిరిగి దాన్ని ఉపయోగించినట్లుగా నీవు నాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క బహుమానాన్ని గురించి చెప్పండి నాయనా దేవుని వాక్యంలో అంటుంది వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున చేస్తున్నాడు ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇస్తున్నాడు ఇచ్చి ఏం చేస్తున్నాడంటే మనలో ఆ గిఫ్ట్ ఉంచి కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు అంటే దేవుని పని జరిగేటట్టుగా ఆయన చూస్తున్నాడు దేవుని పని బలపడేటట్టుగా ఆయన చేస్తున్నాడు దేవుని పని విస్తరించేటట్టుగా మనల్ని ప్రభావితం చేస్తున్నాడు అకార్డింగ్ టు హిస్ విల్ గివింగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ ద లాండ్ రెండవది మనం చూసినట్లయితే నేమమి గ్రంథం తొమ్మిది ఇరవైలో వారికి బోధించుటకు నేహేమియా గ్రంథం తొమ్మిది ఇరవై వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను నీవు దయచేసి ఎంత మంచి మాట అండి నీవు వారికి బోధించుటకు అంటే బోధ బోధ చేయడానికి కావలసినటువంటి ఉపకారాత్మ బోధించే ఆత్మ బోధ చేయడానికి సామర్థ్యత కలిగిన ఆత్మ నువ్వు అనుగ్రహించావు ప్రభా ఆ ఆ ఆత్మను నువ్వు దయచేసావు ఆ గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్ గిఫ్ట్ ఆఫ్ టీచింగ్ గిఫ్ట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అప్పుడు వారికి అర్థమవుతున్నాయి విషయాలు యు విల్ గివ్ ద ఇంటెలిజెన్స్ ఆ జ్ఞానము ఆ బోధ వలన వారి జ్ఞానం దేవుని బిడ్డలైన స్రాయిలీలు దేవుని నుండి బోధ పొంది వారెంతో జ్ఞానవంతులుగా ఉన్నట్టు మనం చూస్తాం ప్రిల్లరా మనకు కూడా అజ్ఞానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు రోమన్స్ ఎయిట్ ట్వంటీ సెవెన్ రోమా ఎనిమిది ఇరవై ఏడు లాంటిన్నాడు మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఎలా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచు ఉన్నాడు ఆత్మ ఆత్మ పరిశుద్ధాత్మదేవుడు ప్రియులరా మన మనస్సులను ఎరిగిన వాడై ఉన్నాడు ఆయన మనలో ఉండి తండ్రి యొక్క చిత్త ప్రకారము మనలో ఉండి ఆయన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తాడు ప్రిల్లరా అలాగే పదకొండవ వచనం మనం చూసినట్లయితే కొరిదలు రాసిన పత్రిక రెండు పదకొండవ వచనం మనం చూసినట్లయితే ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుష్యులలో ఎవనికిని తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు అని మాట్లాడుతూ పన్నెండవ చనంలో ఏమంటాడంటే దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి దేవుని సంగతులు పరిశుద్ధాత్మ దేవునికి తెలుస్తాయి దేవుని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు ప్రజ్వలింపజేస్తాడు విస్తరింపజేస్తాడు బలపరుస్తాడు మనం పొందినది లౌకిక ఆత్మ కాదు మనము పొందినది శరీర సంబంధమైన ఆత్మ కాదు లేకపోతే మనం పొందినది చీకటి సంబంధమైన ఆత్మ కాదు మనము పొందినది పరిశుద్ధ ఆత్మను దేవుని యొద్ధ నుండి వచ్చేటటువంటి ఆత్మను పొందుకున్నాము ఆత్మ మనలో ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు ఆయన మనల్ని శక్తితో నింపుతాడని కూడా ప్రభు చెప్పారండి అపోసల కార్యాలు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ వన్ అండ్ వర్డ్స్ ఎయిట్లో ఏమంటున్నాడంటే దేవుని ఆత్మను మనకి ఇవ్వడమే కాకుండా ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు చూసారండి మన శక్తి మన బలము పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే కలుగుతుంది ఆయనే మనకు శక్తినివ్వాలి ఆయనే మనల్ని శక్తితో నింపువాడు ఆయనే మనలో ఉన్న పిరికితనమును భయమును తీసి పారవేసి ఆయన శక్తి బలముతో మనల్ని నింపుతాడు గనుక ఎరుషులేములోను యోదయ సమరయ దేశములన్నంతటా బూదిగంతముల మటుకు వారు పరుగులెత్తుకుంటూ వెళ్ళారు మనము కూడా ఇదే నాన్న ఆ శక్తితో మనము ముందుకు సాగి వెళ్ళాలి మన సొంత శక్తి చేత ఏమీ చేయలేం మన సొంత బలము చేత ఏమీ చేయలేం విల్ బి అటర్ ఫెయిల్యూర్స్ మనము ఫెయిల్యూర్లో మిగిలిపోతాం లెట్ గాడ్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్

లేక అందరినీ ప్రేమించేటటువంటి ఆ యొక్క సామర్థ్యతను మనలో ఉండి ఆయన కలుగ చేసేటటువంటి వాడ ఉంటున్నాడు ప్రిల్లరా దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవడానికి దేవుడు కృపను చూపించేవాడై ఉంటున్నాడు అది ఆ దినాన జరిగింది కదండి నిన్న దినాన నేను మీకు బెజలేను దేవుని ఆత్మతో నింపినప్పుడు దేవుని పిల్లరా బలమైన కార్యాలు చేశాడని నేను విజ్ఞాపం చేశాను దేవుని ఆత్మ దావీది మీదకి బలముగా వచ్చినప్పుడు దేవుని ఆత్మ సౌలు మీదకి బలముగా వచ్చినప్పుడు వారందరూ కూడా శక్తి కలిగిన కార్యాలు చేస్తారు అలాగే అపోసల కార్యాలు రెండవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం ప్రిల్లరా ఈ యొక్క మాటలు గమనించండి రెండవ అధ్యాయము ఒకటా వచ్చిన నుండి పెంతి కోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడే ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించాడు సాక్ష్యం ఇచ్చే శక్తిని అనుగ్రహించాడు యేసు ప్రభువును గురించి ఆయన పునరుద్ధారము గురించి ఆయన శిలువ ప్రేమను గురించి మాట్లాడేటటువంటి శక్తిని వారికి ఇచ్చినప్పుడు వారు లేచి శక్తితో నింపబడి మాట్లాడారు ప్రకటించారు ఆ బలమునకు ఆ బలమైన శక్తి కలిగిన వాక్యమునకు మూడు వేల మంది బాప్తిని తీసుకున్నారు ఆ శక్తి అంతటితో ఆగిపోలేదు ఆ బలం అంతటితో ఆగిపోలేదు అది విస్తరిస్తే అంతకంతకు అంతకంతకు ఆ బలము విస్తరించినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ప్రియులరా ఆ ఏర్లీ చర్చ్ డీకన్స్ కూడా ఆ యొక్క ఆది సంఘము ఏర్పడినప్పుడు అందులో ఉన్నటువంటి నాయకులు లేక పెద్దలు ఆ పరిచారకులు అపోసల కార్యాలు ఆరో అధ్యాయం మూడు నుండి మనం చదివినట్లయితే ప్రియులరా ఐదు వరకు అలాగే ఏడవ వచ్చిన కూడా చదివితే మనకు అర్థమవుతుంది ఇలాగా మూడవ వచ్చిన నుండి చదువుతున్నాను కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ చూడండి పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొని చూడండి మన సమూహము మన సంఘము ఎంతమందో సభ్యులు ఉన్నారు వారిలో పరిశుధాత్మతోనూ నింపబడిన బిడ్డలు కావాలి అలాగే దేవుని జ్ఞానముతో నింపబడినటువంటి బిడ్డలు కూడా కావాలి ఏడుగురు కావాలి వారు దేవుని యొక్క సంఘములో పరిచర్యను కొనసాగిస్తారని చెప్పి ఆయన చెబుతూ అంటున్నాడు మేమైతే ప్రార్థన ఎందు వాక్య పరిచయందు ఎడతెగకుండా ఉంటామని ఆయన సెలవిచ్చారు కనుక ఈ దినాన సంఘ పరిచర్యలో కూడా పిల్లరా ఎంతోమంది డీకన్స్ కావాలి పరిచారకులు కావాలి పనిచేసేటటువంటి వారు కావాలి వారు సామాన్యమైన వాళ్ళు కాదు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను ఫిలిప్పు ప్రొకోరు నీకానూరు తీమోను పర్మేనాసు యూదుల మత ప్రవిష్ఠుడును అంత్యోకైన వాడును అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొని గమనించారా వారి ప్రతిష్ఠించుకున్నారు వారు ఆ పనిలో ముందుకు సాగి వెళ్ళారు అందువలన దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుషులేములో బహుగా విస్తరించెను అనేక మంది యాజకులలో నుండి గొప్ప గొప్ప వంశాల నుండి ప్రభు యేసుక్రీస్తును వారు ప్రేమించారు దేవుని యొక్క సన్నిధికి వారు వచ్చారు గమనించండి ఫ్రీలరా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు ఆయన పరిచర్య ఆయన మనందరికీ కూడా గిఫ్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తన ప్రాణమును పెట్టి పాపక్షమాపణ కార్యముని జరిగించి మృతి చెంది సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణుడై తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత నలభై దినములు ఆయన అందరికీ కనబడి బలపరిచి స్థిరపరిచి నా తండ్రి వలన అనుగ్రహింపబడిన వాగ్దానం పరిశుద్ధాత్మ మీ మధ్యకి దిగి వస్తాడు ఆ ఆదరణకర్త వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు కనుక ఆయన మీ మధ్యకు ఉండడం మంచిది మీలో ఉండడం మంచిది నేను వెళ్ళడం మంచిది అని ఆయన ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడై నేడు ఈరోజు ఆయన తండ్రికి మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు మనపక్షంగా ప్రార్థన చేస్తున్నాడు మన కాపుదల కొరకు మన ఆరోగ్యం కొరకు మనం పాపంలో పడిపోకుండా ఉండడం కొరకు మనము దారి తొలిగిపోకుండా ఉండడం కొరకు మన క్షేమం కొరకు నిరంతరము ఆయన యాడ్వొకేట్గా విజ్ఞాపనకర్తగా తండ్రి యొద్ ఆయన మన కొరకు ఉన్నాడు అయితే ఆయన మన కొరకు పరిశుద్ధాత్మను పంపించి ఉన్నాడు ఆయన వచ్చి మన మధ్య ఉంటున్నాడు నివాసం ఉంటున్నాడు మనలో ఉంటున్నాడు మన మధ్య తన కార్యాన్ని జరిగిస్తున్నాడు పిల్లల ఈ పరిశుద్ధాత్మదేవుడు తన ఇష్టము చెప్పున అనేక రకములైన గిఫ్ట్స్ని ఆత్మ వివేచన వరములను ప్రత్యక్షతను శక్తిని బలమును ఆ వరములను ఆ గిఫ్ట్స్ని మనందరికీ తన చిత్తము చెప్పిన పంచి ఇచ్చి మనలో తన కార్యసిద్ధి కలుగజేస్తాడు అంటే తన మహిమ కొరకు తన రాజ్య వ్యాప్తి కొరకు మనల్ని వాడుకుంటున్నాడు మనలో ఉన్న గిఫ్ట్స్ ద్వారా మనల్ని వాడుకుంటున్నాడు నేను అడగండి పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి ఆయనను ఒక వ్యక్తిగా గుర్తించండి మీరు ఆయనకి మీ హృదయములో నాయకత్వం ఇవ్వండి లార్డ్ ఐ రికగ్నైజ్ ద ప్రజెన్స్ ఆఫ్ holy spirit lord god holy spirit please guide me please teach me lord please help me the spirit of god will teach the things of heaven the things of god the things of jesus christ and equip you anoint you fill you and use you for the glory satya parishuddha సత్వ స్వరూపు అయినటువంటి ఆత్మ నీలో ఉండాలంటే అసత్యము పారద్రోలబడాలి ఆ అసత్యము ఆ అబద్ధము ఆ చీకటి మన జీవితంలో కాపురం ఉండడానికి అక్కడ ఉనికిగా ఉండడానికి వీలు లేదు ఎక్కడైతే ఆ వెలుగు ఉంటుందో ఆ చీకటి పారిపోతుంది ఇది జరగాలి నువ్వు ఒప్పుకోవాలి అంగీకరించాలి ఆశపడాలి దానికి ఏది ఆ సత్యాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి సత్యమందు ప్రతిష్ఠింపబడడానికి అలాగే పరిశుద్ధాత్మ ఆయన ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన నీలో ఉండాలంటే అపవిత్రత మాలిన్యము లోక మాలిన్యము శారీర మాలిన్యము అది తీసివేయబడుతుండాలి కడిగి ఉండాలి అందుకొరకు ఆయన సహాయాన్ని కోరండి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరదాం ఆయనే మనల్ని పవిత్రపరిచేవాడు ఆయనే మనల్ని పరిశుద్ధపరిచేవాడు ఆయనే మన ముందుకు నడిపించేవాడు ప్రభుచితమైతే రేపటి దినాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును మనం ఎలా పొందుకోవాలి ఆయన పరిచర్యలు ఏ విధంగా ఉన్నాయి మన జీవితంలో ఈ లోకంలో సంఘములో అనేది మనం ఆలోచన చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాదు ఆయన ఒక వ్యక్తి సో లెట్ అస్ రికగ్నైజ్ హీమ్ లెట్ అస్ ఆస్క్ హీమ్ టు లీడ్ అండ్ గైడ్ అస్ అండ్ టు ఎక్విప్ అస్ సో దట్ హీ విల్ హెల్ప్ అస్ హీ ఈస్ ఎ పొలైట్ గాడ్ ఆయన సౌమ్యం కలిగిన వాడు ఆయన మృదువైన వాడు ఆయన ఎంతో జెంటిల్ పర్సన్ ఆయన ఎంతో మరి ఆ జెంటిల్ మ్యాన్ కనుక ప్రియులరా ఆయన దగ్గరికి వచ్చి మనము మృదువుగా గౌరవంగా మనం కోరుకుంటే ఆయన సహాయం చేయక మానడు తప్పక సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించిన గాక ప్రార్థన చేద్దాం మా ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని కార్యములు ఆయన మాకు అనుగ్రహించే వరములు అవి నానా విధములుగా ఉన్నవి పరిశుద్ధాత్మ దేవుడు అయిన నీవు మాలో చేసే ప్రతి కార్యము అది సువార్త విస్తరణ కొరకు సంఘ అభివృద్ధి కొరకు సంఘ విస్తరణ కొరకు నీ కార్యములు భూమి మీద జరుగుట కొరకు నీ రాజ్యము స్థిరపరచబడుటకు మాత్రమే మా స్వలాభం కొరకు కానీ మా యొక్క అతిశయం కొరకు కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామాన్ని వాడుకోకుండా ఆయన మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుండగా నడుచుకునేటటువంటి విధేయత ఇష్టత మాకు కలుగచేయండి ఆయన మాకు సర్వ జ్ఞానాన్ని అనుగ్రహిస్తుండగా ఆ జ్ఞానమును పొందుకునేటటువంటి విధేయత అవగాహన మాకు దయచేయండి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను నైనా పరిశుద్ధాత్మ ఉనికి చేత నింపి ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ లెట్ దెమ్ ఫీల్ ఓ ఫాదర్ లాడ్ లాడ్ వెన్ దే ప్రే లీడ్ దెమ్ అండ్ గైడ్ దెమ్ లోడ్ ఇన్ ద రైట్ ప్యాత్ టీచ్ ఓ ఫాదర్ లాడ్ మేము నిన్న మొన్నటి వారం కాకుండా ఒక నూతనమైనటువంటి దర్శనము భావము భారము ఆసక్తి పట్టుదల పరిశుద్ధత నీతియుక్తమైన జీవితం మాకు దయచేయమని అటువంటి అభిషేకంతో మమ్మల్ని నింపమని అయినా సర్వలోకములకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే పనిలో సార్వత్రిక సంఘము చేసేటటువంటి పరిచర్యలో మేము కూడా భాగస్థులుగా పాలిభాగస్థలు కూడా మా వంతు కర్తవ్యాన్ని నిస్వార్థంగా మా వంతు పరిచర్యను నిస్వార్థంగా మేమేం చేయాలో ఏమి ఇవ్వాలో ఎక్కడికి వెళ్ళాలో ఎలాగూ ప్రభు మేము ప్రార్థించాలో ఈ విషయాలన్నిటిలో కూడా మమ్మల్ని ఎక్విప్ చేయమని మా సర్వీసెస్ ద్వారా నీ నామాన్ని మహింపరచుకోమని మేము స్వార్థపరులం కాకుండా నిస్వార్థమైనటువంటి పరిచర్య చేసేటటువంటి విల్లింగ్నెస్ మాకు దయచేయమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువుని మీ ప్రియ కుమారుడున యేసుక్రీస్తు వారి నామంన ప్రార్థించి స్తుతించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభడి యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆయన అనుగ్రహించే ఆదరణ కాపుదల నింపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ కలుగును గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ